డాక్టర్ గారు ఇంకొక కాలర్ ఉన్నారని మాట్లాడదాం. శరత్ గారు పద్మరావు నగర్ నుంచి. శరత్ గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. హలో. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. మ్యామ్, నేను సివియర్ హెయిర్ ఫాల్ ఇంకా డాండ్రఫ్ తో బాధపడుతున్నానండి. ఎంత కాలం నుంచి? సిన్స్ ద పాస్ట్ 1 మంత్ మ్యామ్. ఓకే. యా. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, అంటే అసలు హెయిర్ టోటల్ గా లాస్ అయిపోతుంది. అండ్ మై స్కాల్ప్ ఇస్ టోటలీ డామేజ్డ్ ఐ గెస్. ఐ యామ్ హావింగ్ స్మాల్ పింపుల్స్ ఆన్ మై స్కాల్ప్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ద అదర్ ప్రాబ్లం ఇస్ దేర్ ఇస్ సివియర్ డాండ్రఫ్ ఇన్ మై హెయిర్. ఓకే, ఫైన్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మనకి ఈ జుట్టు చుండ్రు ఉంటే తలలోని ఇప్పుడు పొక్కులు పుళ్ళు పుళ్ళులా పడిపోతాయండి. అది చుండ్రు వల్ల వచ్చేది, దానివల్ల జుట్టు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి స్కాల్ప్ నోరిష్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు మనకి స్కిన్ లో ఎలా అయితే తేమ హైడ్రేషన్ అనేది అవసరమో, జుట్టులో కూడా ఈ స్కాల్ప్ లో కూడా హైడ్రేషన్ అంతే అవసరం. అది మిస్ అయింది అనుకోండి, హెయిర్ ఫాల్ అనేది డెఫినెట్ గా చూస్తాము, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఏవైతే హెయిర్ ఫాలికల్స్ మనకి పెరగాలో వాటిని పెరగనివ్వకుండా చంపేస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని. మీకు అర్థమయ్యే భాషలో ఐమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మళ్ళీ ఇంకోటేంటి, హెయిర్ థిక్నెస్ ఎలా కూడా తగ్గించి ఆ డయామీటర్ థిన్ చేసేస్తుంది. అలా మనకు తెలియకుండానే మన హెయిర్ ఫాలికల్స్ అంటే కుదుళ్లలోంచి వేర్లలోంచి డ్యామేజ్ అనేది క్రియేట్ చేస్తాయి. చుండ్రు కానీ, లేకపోతే వైటమిన్ డిఫిషియన్సీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, మనం సడన్ గా డైటింగ్ చేయడం కానీ. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఏవైతే హెయిర్ ఫాలికల్స్ ని ఇవి పెరగకుండా చంపేస్తున్నాయో, అవి నిద్రపోతున్నాయో, మనం వాటి బయో స్టిమ్యులేషన్ ద్వారా నిద్ర లేపుతాం. ప్రాక్టికల్లీ మీకు అర్థం అవ్వాలి ఇది. అప్పుడు ఏమవుతుందంటే అవి మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ రీగ్రో అవుతాయి. సింపుల్ లాజిక్, ఇక్కడెక్కడ రాకెట్ సైన్స్ లేదు. దానికోసమే మనం మీ సొంత రక్తాన్నే వాడతాం, పీఆర్పీ ట్రీట్మెంట్ అంటారు. అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ తో ఏవైతే ఫాలికల్స్ నిద్రపోతున్నాయో వాటిని మళ్ళీ నిద్ర లేపుతాం. స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అంటాం. స్టెమ్ సెల్ అనేవి కూడా ఒక రకమైన గ్రోత్ ఫ్యాక్టర్సే. మళ్ళీ నిద్ర లేచి బాగా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోవడంతో పాటు హెయిర్ రీగ్రో వస్తుంది. సార్, మీరు హై పద్మారావు నగర్ నుంచి కూడా మాట్లాడుతున్నారు. పద్మారావు నగర్ లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, మీరు ఒకసారి రండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. సింపుల్ గా ఫస్ట్ మీకు షాంపూ చేంజ్ చేస్తారు, తర్వాత పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు, అవసరమైతే డాండ్రఫ్ కి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. వెంటనే రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ మీరు అన్నిటికీ ఆ దురద అప్పుళ్ళు అన్ని తగ్గిపోతాయి, ఇబ్బంది ఏమీ లేదు. చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి. బికాస్ వీఆర్ సీయింగ్ ఇట్, పేషెంట్స్ ఆర్ చాలా హ్యాపీగా ఉన్నారు. ట్రీట్మెంట్ అయిపోయాక కంఫర్టబుల్ గా వెళ్తున్నారు. కానీ ఇంకొకటి, ఆ ఇన్సెస్ ఫస్ట్ సిట్టింగ్ లో మ్యాజిక్ జరగదు. థర్డ్ సిట్టింగ్ నుంచి, ఫోర్త్ సిట్టింగ్ నుంచి యూ కెన్ చేంజ్ ద విగరస్ చేంజ్. ఎందుకు జరగదు అంటే, ఇది ప్రాపర్ ట్రీట్మెంట్ అండి. దీన్ని డెర్మటాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు చేస్తారు. అందుకని లోపటి నుంచి ఏవైతే మీకు పాడైపోయినాయో లోపటి నుంచి రీగ్రోత్ తెస్తాం మనం సైంటిఫికల్లీ, మెడికల్లీ, విత్ మెడికల్ ట్రీట్మెంట్స్. అంతేగాని ఒక షాంపూ చేయించడం వల్ల, ఒక క్రీమ్ చేయించడం వల్ల ఎప్పుడూ పైన చేయడం వల్ల ఏమీ ఉండదు. లోపల శరీరంలోంచి మనకుంటే లోపాన్ని సరి చేసుకుంటూ వస్తారు. కాబట్టి వాటిని ట్రీట్మెంట్స్ అంటారు, ఎవరూ భయపడాల్సిన లేదు. ప్రాపర్ డెర్మటాలజిస్టులు మాత్రమే మీకు ట్రీట్ చేస్తారు.